వారి కాలాన్ని వాళ్ళ అమెరికాలో ఒక ఆయన ఉంటాడు అధ్యక్ష, ఆయనతో మాట్లాడాలంటే రాత్రి 10 గంటలకు ఇక్కడ నుంచి టెలికాన్ఫరెన్స్లు పెట్టాలి, మా అధికారులందరూ కూర్చొని చేయాలి అంటే అప్పుడప్పుడు అర్ధరాత్రి దాకా పనిచేసే సందర్భాలు ఉంటాయి. ఎక్కడెక్కడో ఉంటే పోయి వాళ్ళని పట్టుకోవాలి. ఇట్లా ఎంతో పరిశ్రమ చేస్తే తప్ప, ఎంతో శ్రమ చేస్తే తప్ప రావు. కానీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో, రాష్ట్రాన్ని ఎవరైనా పొగిడితే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమైనా 4 మంచి మాటలు అంటే టీఆర్ఎస్కి మంచి పేరు వస్తుందేమో, కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందేమో అనే దుగ్ధతో రాష్ట్రాన్నే నిందించే విధంగా కొంతమంది ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అది మాత్రం మంచిది కాదు అధ్యక్ష, ఎందుకంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో 20 ఏళ్ళు ఉంటుంది ప్రజల ఆశీర్వాదంతో, అందులో అనుమానం లేదు. కానీ అధికారమే ఇంకా మేమే ఇంకా ఉంటాం శాశ్వతంగా ఎవరు చెప్పడానికి ఉండదు అధ్యక్ష. కానీ రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది అధ్యక్ష, మన పిల్లలు శాశ్వతంగా ఉంటారు, రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది. అటువంటి రాష్ట్రాన్ని శపించే విధంగా, రాష్ట్రాన్ని, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేసే విధంగా బయట మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, బాధాకరం. ఇవాళ చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. కానీ నేను వారు టీ ప్రైడ్ గురించి మాట్లాడినారు, సమ్మిళిత అభివృద్ధి అన్నాను అధ్యక్ష ఇందాక నేను మాట్లాడుతూ. ఇంక్లూజివ్ గ్రోత్, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే తెలంగాణలోని ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో బలహీన వర్గాలు కానీ ఇంకా ఇతర వర్గాలు కానీ అందరూ బాగుండాలనేది మా ఉద్దేశం అధ్యక్ష. కేవలం టాటాలే కాదు అధ్యక్ష, తాతల నాటి కుల వృత్తులు కూడా బాగుండాలనేది కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం విధానం అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే ఈరోజు సమ్మిళిత అభివృద్ధి వైపు దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు దళిత పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణలో 2014 నుంచి ఈరోజు వరకు 24,426 యూనిట్లు మంజూరైతే దాని కింద 1,081 కోట్ల ప్రోత్సాహకాలు విడుదలైనాయి అధ్యక్ష. గిరిజన పారిశ్రామికవేత్తలను తీసుకుంటే 22,440 యూనిట్ల కింద 1,016 కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి అధ్యక్ష. ఈ 7 ఏళ్ల కాలంలోనే దాదాపు 2,100 కోట్లు మనం ఎస్సీ అండ్ ఎస్టీ ఆంటర్ప్రినర్స్ కోసం వారికి ప్రోత్సాహకాల కింద విడుదల చేశాం అధ్యక్ష. అదేవిధంగా శారీరక వికలాంగ అభ్యర్థులకు, దివ్యాంగులకి 83 కోట్ల ప్రోత్సాహకాలు, 1,538 యూనిట్లు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈరోజు ఇప్పుడు మేము చెప్పిందేమో పరిశ్రమల శాఖ ద్వారా వచ్చిన సంఖ్య అధ్యక్ష. అదే రకంగా కార్పొరేషన్స్ కూడా ఉంటాయి, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నది, వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ లక్షల సంఖ్యలో వాళ్ళ ద్వారా కూడా ఈరోజు డిఫరెంట్ యూనిట్స్ అందుతూ ఉన్నాయి అధ్యక్ష. ఆ సంఖ్య కూడా నా దగ్గర ఉంది అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేస్తే, ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు అధ్యక్ష, హీ కెన్ ఓన్లీ థింక్ బిగ్. ముఖ్యమంత్రి గారు ఏది కల్పన చేసినా, ఏది ఊహించినా, ఏ రకమైన కొత్త ఆలోచన చేసినా ఆయన విజన్ ఎప్పుడు గ్రాండ్గా ఉంటుంది అధ్యక్ష. అందుకే ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, కోవిడ్ వచ్చినప్పుడు ఎంత డిపెండెంట్ ఉన్నామో చైనా అనే దేశం మీద, ప్రపంచం మొత్తం కూడా ఎంత ఆధారపడి ఉందో చైనాలో తయారయ్యే ఉత్పత్తులు, అక్కడ తయారయ్యే ఇంటర్మీడియరీస్, మన బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీకి కానీ, మన కెమికల్స్ ఇండస్ట్రీకి కానీ, మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి కానీ అవి లేకపోతే నడిచే పరిస్థితి లేదు. చైనాలో తయారయ్యే చిప్ లేకపోతే ఈరోజు ఆటో ఇండస్ట్రీ దెబ్బతినిపోతా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. ఇట్లాంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని గ్రహించినారు కాబట్టి 2015 సంవత్సరంలోనే మా మిత్రుడు వివేక్ గారు అడిగినారు అధ్యక్ష, ఫార్మాసిటీ ఎప్పుడు చాలైతుంది అన్నారు. అధ్యక్ష ఈరోజు ఇండియాలో కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా మన ముచ్చెర్ల ఫార్మాసిటీ, హైదరాబాద్ ఫార్మాసిటీ అవతరించబోతా ఉంది అధ్యక్ష. మొత్తం 12,000 పైచిల్కి ఎకరాలకు గాను 10,400 ఎకరాల భూసేకరణ పూర్తయింది. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఈ వేదిక ద్వారా, శాసనసభ ద్వారా నేను సభ్యులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా సోదరులు, మా తెలంగాణలోని మా తమ్ముళ్ళు, తెలంగాణలోని మా అన్నలు అందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నాను. మన పిల్లలకేమో మనం కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు కావాలంటాం అధ్యక్ష. మన పిల్లలు చదువుకున్న తర్వాత మంచి నాణ్యమైన జీవితం ఉండాలి, వారి జీవన ప్రమాణాలు బాగుండాలి, వారు బాగుండాలి, వారి పిల్లలు ఇంకా బాగుండాలని కోరుకుంటాం. ఏ తల్లిదండ్రి అయినా అదే కోరుకుంటుంది అధ్యక్ష. మన పిల్లలకేమో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు కావాలని కోరుతా ఉన్నాం. కానీ అదే కార్పొరేట్ కంపెనీలకు మరి కొంత భూసేకరణ చేయాలి, మనం కొన్ని భూములు కొంతమంది త్యాగం చేస్తే చాలామంది లాభపడతారనే ఆలోచన ఇస్తే మాత్రం ఈరోజు కుత్సితమైన రాజకీయాలు, చిల్లర రాజకీయాలు అధ్యక్ష. ఒక మాటలు చెప్పాలంటే బాధ అనిపించినా ఈ మాట వాడక తప్పట్లేదు. నిన్నగాక మొన్న అధ్యక్ష ఒక బాధ్యత కలిగిన పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్ష, ఇంతవరకు ఫార్మాసిటీలో ఇంచు జాగా కూడా కేటాయించలేదు అధ్యక్ష. మేము ఆ దశకు వచ్చినాం, దసరాకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఇప్పటి నుంచే భూ కేటాయింపులు స్టార్ట్ చేయాలనుకున్నాం. ఒక ఆయన పోయి మొన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సమావేశం పెట్టి ఆయన అక్కడ అంటాడు అధ్యక్ష, ప్రభుత్వం 10-15 లక్షల రూపాయలకు ఎకరం తీసుకున్నది 2 కోట్ల రూపాయలకు ఇచ్చేసింది అంటాడు. మేము ఇంచు జాగా కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు.
ఎకరం కూడా కేటాయింపు చేయలేదు. కానీ ఇంత కుసంస్కారమైన విమర్శలు, ఇంత కుత్సితమైన రాజకీయాలు, జాతి అభివృద్ధికి దిశ ఇది. హైదరాబాద్ ఫార్మా సిటీ ఈజ్ నాట్ అ ప్రాజెక్ట్ ఆఫ్ స్టేట్ ఇంపార్టెన్స్, ఇట్స్ నాట్ అ ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రామినెన్స్. ఎందుకంటే ఒకసారి హైదరాబాద్ ఫార్మా సిటీ ఆవిష్కరించబడ్డ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఇట్ విల్ బి ద వరల్డ్స్ సింగిల్ లార్జెస్ట్ ఫార్మా క్లస్టర్. ఇంత పెద్ద పరిశ్రమ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఊహిస్తున్నది, మా ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటి అంటే, ఒక 5-6 లక్షల మంది పిల్లలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు రావాలి, ఒక 60-65 వేల కోట్ల పెట్టుబడి అక్కడ రావాలని మేము చూస్తూ ఉంటే, ఇంతకుముందు అక్బర్ ఓవైసీ గారు అన్నారు సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ నీడ్స్ మోర్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఎట్ అధ్యక్ష. సదర్న్ హైదరాబాద్ మహేశ్వరం కాన్స్టిట్యువెన్సీ, ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యువెన్సీ అక్కడ రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఇంత కుత్సితమైన రాజకీయాలు అధ్యక్ష. దయచేసి నేను మిత్రులందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. మన పిల్లలకి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కావాలి అన్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న త్యాగాలు తప్పవు. కొంతమంది త్యాగం చేస్తే లక్షల మందికి లాభం అవుతుంది, కోట్ల మందికి లాభం అవుతుంది. ఇవాళ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కొంతమంది భూములు మునుగుతాయి అధ్యక్ష. మా భూములు, మా తాత ఇప్పుడు మా అమ్మమ్మ ఊరు అధ్యక్ష కొదురుపాక, ఆ ఊరు మునిగితే మిడిమానేర్ అయింది. మా నాయనమ్మ ఊరు అధ్యక్ష పోసానిపల్లె దోమకొండ మండలం అధ్యక్ష, అది మునిగితే అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ అయింది. మా భూములు పోవచ్చు కాక, మేము నిర్వాసితులం కావచ్చు కాక, కానీ లక్షల మందికి లాభం అయింది అధ్యక్ష. ఎన్నో లక్షల ఎకరాల్లో పంటలు పండింది. ఆ కోణంలో కొంత ఆలోచించక తప్పదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు కుత్సితమైన రాజకీయాలు, ఏవైతే కుసంస్కార మాటలు మాట్లాడుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దిస్ ఇస్ అ ప్రాజెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, లెట్ అస్ వర్క్ టుగెదర్. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు అధ్యక్ష, ఎన్నికలు వచ్చినప్పుడు తూగుతూ మేమే తూకిత్తా మేకిత్తా అవన్నీ ప్రజలు తెలుస్తారు అధ్యక్ష. మీరు ఎన్ని సంస్కార హీనపు మాటలు మాట్లాడినా, ఎంత ఎబ్బెట్టుగా మాట్లాడినా ప్రజలు విజ్ఞులు చైతన్యవంతులు, తప్పకుండా అందరి జాతకాలు ప్రజలే రాస్తారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఇట్లాంటి రాజకీయాలు మంచిది కాదని చెప్పి నేను కొంతమంది గౌరవ సభ్యులకు, కొన్ని గౌరవ పార్టీలకు కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. బట్ వై డస్ కేసీఆర్ థింక్ బిగ్? కేసీఆర్ గారు నేను అన్నాను, హీ కెన్ ఓన్లీ థింక్ బిగ్ అని. ఎందుకు, వై షుడ్ వి థింక్ బిగ్? వై షుడ్ వీ హ్యావ్ అ ఫార్మా క్లస్టర్ ఇన్ 12,000 or 19,000 acres? సార్, ఇఫ్ వీ హ్యావ్ టు కంపీట్ విత్ చైనా, ఇఫ్ వీ హ్యావ్ టు కంపీట్ విత్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీస్, వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు థింక్ ఆన్ స్కేల్ బికాస్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఇప్పుడు అన్ని పరిశ్రమలు ఒక దగ్గర ఉంటేనే కామన్ ఫెసిలిటీస్ పెట్టవచ్చు, అన్ని పరిశ్రమలు ఒక దగ్గర ఉంటేనే కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ పెట్టవచ్చు, తద్వారా ఖర్చు తగ్గించవచ్చు. ఉత్పత్తి ఖర్చు తగ్గితే కాంపిటేటివ్గా ఉంటాం అధ్యక్ష. ప్రపంచంతో చైనాతో పోటీ పడాలంటే ఈరోజు సమస్య ఏంది అధ్యక్ష? చైనాలో ఉత్పత్తి అయ్యేది మిగతా దేశాలతో మిగతా ప్రాంతాలతో పోలిస్తే 30-40-50% తక్కువ దొరుకుతుంది అధ్యక్ష. అట్లాంటప్పుడు కొనుగోలు చేసే వాళ్ళు అక్కడికే పోతారు కదా అధ్యక్ష. అందుకే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఆర్ ఇంపార్టెంట్. ఈరోజు భారతదేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టినా, ప్రపంచంలోనే అతిపెద్దదైన హైదరాబాద్ ఫార్మా సిటీ పెట్టినా, అదొక కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యం ఆ కల్పన అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, దిస్ గవర్నమెంట్, మన రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష కొన్ని విషయాలు. మొత్తం 40 ఏళ్ళు ఏపీఐఐసీ ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే సంస్థ 40 ఏళ్ళు మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వారు మొత్తం 40 ఏళ్లలో డెవలప్ చేసింది, 35 ఏళ్లలో డెవలప్ చేసింది, 23,653 ఎకరాల్లో పార్క్ డెవలప్ చేశారు అధ్యక్ష, 35 ఏళ్లలో. కానీ టీఎస్ఐఐసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కేవలం 6 ఏళ్లలోనే 19,961 ఎకరాల్లో ఈరోజు ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేస్తూ ఉంది. ఈ 7 ఏళ్లలో కొత్తగా 56 ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇందులో అక్బర్ గారు అన్నారు, అప్పుడు నిజాం హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు కాగజ్ నగర్లో పేపర్ మిల్లు, అక్కడ బోధన్లో ఇంకా కొన్ని చోట్ల షుగర్ ఫ్యాక్టరీలు, అదే మాదిరిగా ఇంకా వేరే చోట్ల కూడా ఫ్యాక్టరీలు పెట్టారు మైగ్రేషన్ ఆపడానికి, అర్బనైజేషన్ ఆపడానికి. వాస్తవం పారిశ్రామిక అభివృద్ధి అన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సమ్మిళిత అభివృద్ధి ఉండాలి అధ్యక్ష. కేవలం హైదరాబాద్లో, మేడ్చల్లో, రంగారెడ్డిలో పరిశ్రమలు వస్తే సరిపోదు, వనపర్తిలో రావాలి, కొత్తగూడెంలో రావాలి, ఆదిలాబాద్లో రావాలి, నిర్మల్లో రావాలి, అన్ని చోట్ల రావాలి, వచ్చినప్పుడే సాధ్యమవుతుంది అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకి, అన్ని జిల్లాలకు కూడా పారిశ్రామికీకరణలో ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఒక ఐటీ, మనం టీయర్2 సిటీస్లో ఐటీ తీసుకొచ్చిన విధానం చూస్తే, అజయ్ గారు ఇక్కడ లేరు, రవాణా శాఖ మంత్రి గారు, వారి నాయకత్వంలో మనం ఖమ్మంలో ఈరోజు ఒక ఐటీ హబ్ అని పెట్టినాం అధ్యక్ష. నాకు మంచిగా అనిపించేది ఎక్కడ అంటే, సంతోషం అనిపించేది ఎక్కడ అంటే,
ఐటీ హబ్ అని చెప్పి దానికి ముందు డబ్బులు మంజూరు చేశాం. ఒక 60,000 స్క్వేర్ ఫీట్లలో అక్కడ బిల్డింగ్ కట్టినాం అధ్యక్ష. అజయ్ గారు వారికి ఉండే పరిచయాలు, వారికి ఖమ్మం, ఇంకా ఖమ్మంకి సంబంధించిన ఎన్ఆర్ఐలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మాట్లాడుకొని, అన్న ఇది నిండిపోయింది, 60,000 స్క్వేర్ ఫీట్లు సరిపోవడం లేదు, మాకు రెండవ దశకు వెంటనే శాంక్షన్ ఇవ్వండి అంటే రెండవ దశ కూడా ప్రారంభిస్తాం, వాటికి కూడా శిలాఫలకం వేసినాం. ఇప్పటికే 19 కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష. కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో అక్కడ కూడా ఒక ఐటీ హబ్ ప్రారంభించాం. వరంగల్లో ఒక టెక్ మహీంద్రా, ఒక సైయంట్, ఒక ఇతర కంపెనీని కూడా తొందరలోనే తీసుకొని రాబోతా ఉన్నాం. వారందరికీ ఈరోజు వరంగల్లో అక్కడ స్థలం ఇచ్చినాం, వారందరూ కట్టుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా తొందరలోనే రామగుండం కానీ, సిద్దిపేట, నల్లగొండ, మా శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో మహబూబ్ నగర్, ఈ రకంగా ఇన్ని ప్రాంతాలకి ఐటీని రెండో ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకుని పోతా ఉన్నాం. మొన్న కొత్త ఐటీ పాలసీ ఏదైతే ఆవిష్కరించాం అందులో స్పష్టంగా చెప్పాం, రాబోయే ఐదేళ్లలో 50,000 ఉద్యోగాలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనే సృష్టించాలి అనే ఒక దృఢమైన సంకల్పం పెట్టుకున్నాం. తప్పకుండా అందులో భాగంగా ఇంకా ఇతరులు ఎవరైనా ముందుకొచ్చినట్టయితే, నల్లగొండ, రామగుండం, సిద్దిపేట, వనపర్తి మాత్రమే కాకుండా ఇతరులు కూడా ముందుకొచ్చినట్టయితే, అవకాశాలు ఉంటే డెఫినెట్గా అక్కడ కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించి అక్కడ కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ యొక్క పారిశ్రామిక పురోగతి రెండు మాటల్లో చెప్పాలి అంటే, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా, ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా, యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ దాకా, ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణనే. ఈ మాట నేనేదో అనాలోచితంగా చెప్పడం లేదు అధ్యక్ష, ఇది జరుగుతున్న చెప్తా ఉన్నాను అధ్యక్ష, జరుగుతున్న చరిత్ర, నడుస్తున్న చరిత్ర అధ్యక్ష. ఇది కేసీఆర్ గారి కార్యదక్షతకు, ఇట్ ఈస్ టెస్టిమనీ టు అన్ ఏబుల్ లీడర్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ అధ్యక్ష. తప్పకుండా ఈ రెండు ఉన్నప్పుడు, ఏబుల్ లీడర్షిప్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఎవరైతే మమ్మల్ని ఆనాడు ఎద్దేవా చేసినారో, తెలంగాణ రాకముందు మీతో అవుతుందా, ఇక్కడ ఉన్న పెట్టుబడులే పోతాయి, కొత్తోడెవడొస్తాడు ఇక్కడికి, అసలు మీకు చాతనవుతుందా, మీరు చేయగలుగుతారా అని మాట్లాడిన మాటలు అన్నింటినీ కూడా ఈరోజు వారందరినీ కూడా తల దించుకునే విధంగా చేస్తూ తెలంగాణ ఈరోజు అగ్రభాగాన దూసుకుని పోతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 14 ప్రాధాన్యతా రంగాలు ఎంచుకున్నాం అధ్యక్ష, ఎందుకంటే మనం వీఆర్ ల్యాండ్ లాక్డ్ స్టేట్, మనకు సముద్ర తీరం లేదు, కాబట్టి మనం ఏ పరిశ్రమను ఎంచుకుంటే కరెక్టో ఆ పరిశ్రమలు ఎంచుకున్నాం. ఎంచుకొని 14 ప్రాధాన్యతా రంగాలు ఎంచుకున్నాం అధ్యక్ష, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఈ రకంగా ఎంచుకున్నాం అధ్యక్ష. మా సోదరుడు బట్టి గారు ఉంటారేమో అనుకున్న బట్టి గారు లేరు అధ్యక్ష, ఎందుకంటే ఆయన పోయిన శాసనసభలో ఆయన ఒక మాట అన్నారు, ఎవరు వచ్చినారు లిస్ట్ ఇవ్వండి, ఎక్కడున్నాయి లిస్ట్ చెప్పండి. అధ్యక్ష, ఐ వాంట్ టు త్రూ యూ సార్, ఐ విల్ సర్క్యులేట్ దిస్ టు ఎంటైర్ అసెంబ్లీ సార్, ఎన్ని కంపెనీలు కొత్తవి వచ్చినాయంటే, కొత్త పెద్ద పెద్ద కంపెనీలు ఏవచ్చినాయంటే మొత్తం లిస్ట్ ఉంది అధ్యక్ష, వారుంటే బాగుండేది, చదవమంటే చదువుతాం మరి. అధ్యక్ష, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా, ఏ రాష్ట్రానికైనా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ సార్. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ అనే వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు రిపీట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాకుండా వారి ఎక్స్పాన్షన్ కూడా ఇక్కడ చేయడమే కాకుండా 10 మందికి చెప్తారు అధ్యక్ష తిరిగినప్పుడు, చాలా బాగా చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అక్కడ పోండి మీరని చెప్తారు అధ్యక్ష. ద బిగ్గెస్ట్ టెస్టిమనీ, ఐల్ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్, ఈ ప్రభుత్వం యొక్క కార్యదక్షత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హెచ్ఎస్ఐఎల్ అనే ఒక సంస్థ ఉంటుంది అధ్యక్ష, హిందుస్థాన్ శానిటరీ ఇండియా లిమిటెడ్ అనుకుంటా దాని పేరు, సందీప్ సొమానీ అని, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు అధ్యక్ష, ఆయన నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి సందీప్ సొమానీ అని, ఈ సొమానీ టైల్స్ అని ఎన్ని ఉంటారు మీరు, ఆ సొమానీ టైల్స్ అనే పరిశ్రమ యొక్క అధిపతి. ఆయన మన రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడ 2 యూనిట్లు ఉండేది అధ్యక్ష, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో 2 యూనిట్లు ఉండేది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 7 ఏళ్లలో ఆయనకి మన పనితీరు, మన విధానం ఎంత నచ్చిందంటే ఈ 7 ఏళ్లలో 6 కొత్త యూనిట్లు మన రాష్ట్రంలో పెట్టినాడు అధ్యక్ష. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెస్టిమనీ టు ఎనీ గవర్నమెంట్స్ పర్ఫార్మెన్స్. అదే మాదిరిగా అధ్యక్ష, ఇప్పుడు చెప్పాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, ఇందులో దాదాపు 300 పైచిలకు పేర్లు ఉన్నాయి, అన్ని చదివితే టైం పోతుంది, ఐ సర్క్యులేట్ త్రూ యూ సార్. సార్, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మెట్రానిక్స్ అనే కంపెనీ ఉంటుంది అధ్యక్ష, ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద వరల్డ్. వారు ఈరోజు హైదరాబాద్లో 1200 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆర్ఎండి సెంటర్ పెట్టారు. ఇంకా నేను చెప్తాను అధ్యక్ష, బోయింగ్ ఉంది అధ్యక్ష, బోయింగ్ అనే కంపెనీ అందరికీ తెలిసిందే, దే మ్యానుఫ్యాక్చర్ ఆల్ ద ఎయిర్ప్లేన్స్, వారు ఇక్కడ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టారు అధ్యక్ష. లాక్హీడ్ మార్టిన్, సాఫ్రన్, ఎంఆర్ఎఫ్, చిరిపాల్, వెల్స్పన్ అనే కంపెనీ భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ అధ్యక్ష, వారు గుజరాత్ తప్ప బయట ఎక్కడికి పోలేదు అధ్యక్ష.
గుజరాత్లో అంజార్ అనే ప్రాంతంలో 3000 ఎకరాల్లో వారికి అక్కడ మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి స్థలం ఇస్తే అక్కడ వెల్స్పన్ సిటీ అని కట్టినారు. ఆ తర్వాత మళ్ళీ మొట్టమొదటి ఇన్వెస్ట్మెంటు తెలంగాణలో మన చందన్ వెల్లిలో వారికి ఒక 300 ఎకరాల్లో ఇక్కడ బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అధ్యక్షులు. మైక్రోమాక్స్, హెచ్ఎఫ్సిఎల్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ లిమిటెడ్, ఇట్లా ఎన్నో పరిశ్రమలు గత 7 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష మొత్తం ప్రపంచంలోనే, సారీ మొత్తం ఏషియాలోనే, ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. స్టెంట్స్ అంటే ఇప్పుడు హార్ట్లో కిడ్నీస్లో అక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తే వేస్తూ ఉంటారు అధ్యక్ష. అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు మన సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్క్లో నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. తొందరలోనే ప్రారంభోత్సవం కూడా కాబోతూ ఉన్నది. భారత ప్రభుత్వం చెప్పాలి, భారత ప్రభుత్వం గురించి చెప్పేది చాలా ఉంది రాజేశం గారు. ఆయన అన్నారు అధ్యక్ష, ఏక్ సెషన్ ఆప్ దీజియే, ఏక్ మోకా ఆప్ దీజియే, మీరు లేరు అధ్యక్ష అన్న డిప్యూటీ స్పీకర్ గారు చైర్లో ఉన్నారు, ఆప్ ఏక్ సెషన్ యా ఏక్ దిన్ కా మోహ్లత్ దీజియే, దూధ్ కా దూధ్ పానీ కా పానీ అన్నారు అధ్యక్ష. మేము తయారు అధ్యక్ష. ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పమంటే ఒక ఉదాహరణ.